హాయ్ హలో సలాం నమస్తే వనక్కం ఆదాబ్ దేవి వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ దేవి వంటిల్లు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన దేవి వంటిల్లో ఉసిరికాయ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి కిచెన్ లోకి ఉసిరికాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు 12 పంచదార 1 కప్పు యాలకులు 4 నెయ్యి 3 స్పూన్లు ఫ్రెండ్స్ ఉసిరికాయలు ఇదిగోండి చూశారు కదండి ఇలా పెద్ద సైజు తీసుకుంటే మనకి మంచి టేస్టీగా వస్తుంది ఉసిరికాయ హల్వా తీసుకొని కుక్కర్లో ఉసిరికాయలు వేసుకోవాలండి గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి ఒకసారి ఉసిరికాయల్ని నీట్గా అలా పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టాలండి వెలిగించి మీద పెట్టి 4 విసిల్స్ వచ్చే వరకు ఉంచాలండి తర్వాత మనకి ఇలా వచ్చాయి వాటికి అవే నీట్గా ఒక్కొక్కటి మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్లో ఉసిరికాయలు ఇలా తీసుకున్నాం కదండి వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక 4 యాలక్కాయలను కూడా వేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి నెయ్యి వేసుకోవాలండి మనం రుబ్బి పెట్టుకున్న ఉసిరి పేస్ట్ వేసుకోవాలండి పంచదార కూడా వేసుకోవాలి 1 కప్పు పంచదార బాగా కలుపుకుంటూ పేస్ట్ అంతా దగ్గర పడే వరకు మనం చేసుకోవాలండి చూసారు కదా పేస్ట్ అనేది ఇలా దగ్గరగా అవుతుంది మనకి ఉసిరి హల్వా అనేది రెడీ అయిపోతుందండి విటమిన్ సి ఉంటుంది పుల్ల పుల్లగా పంచదార వేసాం కదండి స్వీట్గా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి Get this recipe and try then enjoy.